हेलो एव्रीवन, वेलकम टू राधिकास किचन। ई रोज नेनु 2 केजीस शनगपिंडी तो 5 केजीस बूंदी एला तयार चेसुकोवालो चूपिस्तानु। चला ईजी, सिंपल अंड टेस्टी। फस्ट कावाल्सिंदी 2 किलोल शनगपिंडी, ఒక 2 కిలోల ఆయిల్ డీప్ ఫ్రైకి, కరివేపాకు 1 కేజీ పల్లీలు, ఒక 100 గ్రామ్స్ పప్పులు, ఒక 100 గ్రామ్స్ జీడిపప్పు, వెల్లుల్లిపాయలు టేస్ట్కి తగ్గట్టు, కారం టేస్ట్కి తగ్గట్టు, ఉప్పు టేస్ట్కి తగినంత, జీలకర్ర ఒక 2 స్పూన్లు పౌడర్ చేసుకున్నది। ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకొని 2 కిలోల శనగపిండిని గిన్నెలో వేసుకొని శనగపిండిని ఫస్ట్ బజ్జి పిండిలాగా గట్టిగా కలుపుకోవాలి బూంది వేసేటప్పుడు ఎప్పుడైనా సరే। ఫస్ట్ ఉండ లేకుండా అంత పొడి పిండిని కలుపుకున్నాం కదా, దాని తర్వాత ఇలా వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। ఎప్పుడు కూడా ఒకేసారి వాటర్ ఎక్కువ వేసుకోకూడదు, శనగపిండిని ఫస్ట్ కొంచెం గట్టిగా కలుపుకున్న తర్వాత ఆ తర్వాత యాడ్ చేసుకోవాలి వాటర్ అనేది। ఇలా కలుపుకోవాలి ఫస్ట్, లేదంటే ఉండగడతది అన్నమాట। చూసారు కదా, ఇక్కడ ఉండ లేకుండా నీట్గా వచ్చేసింది। ఇప్పుడు మనకి బూందీకి సరిపడా వాటర్ నేను చూపిస్తాను మీకు, ఒక చిన్న డ్రాప్ లాగా వేస్తే డ్రాప్ లాగా రావాలి, అలా వచ్చేలా కలుపుకోవాలి। మరీ ఎక్కువ వాటర్ వేసామంటే ఆయిల్ పీలుస్తాయి। ఇలా అంతే డ్రాప్స్ డ్రాప్స్ ఎలా పడుతున్నాయో ఇలా కలుపుకుంటే సరిపోతుంది। దాని తర్వాత పెద్ద బాండి పెట్టేసుకొని ఆయిల్ పోసుకోవాలి। చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇలాంటి పెద్ద స్టవ్ మీద పెట్టుకొని బయట చేసుకున్నామంటే పండగలప్పుడు ఏదైనా ఫంక్షన్స్కి। నేను వీటి కోసమే ఈ బాండి స్టవ్ ఇవన్నీ కొన్నానన్నమాట, ఎప్పుడైనా హెవీగా పిండి వంటలు వండుకోవడం కోసం। బూందీ మన మామూలు స్టవ్ మీద చేసామనుకోండి చాలా టైం పడుతుంది కాగడానికి తీసేయడానికి, ఇలా ఈ స్టవ్ మీద మాత్రం చాలా ఫాస్ట్గా అయిపోతాయి అన్నమాట। ఎంత బూందీ అయినా ఒక 1 అవర్లో చేసేయచ్చు। మనం ముందే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నామనుకోండి ఇలాగా ఫాస్ట్గా అయిపోతుంది అన్నమాట। ఇలాంటి హోల్స్ గరిటెలు ఎక్కడైనా సూపర్ మార్కెట్లో స్టీల్ సామాన్ల షాపుల్లో ఇప్పుడు బాగా దొరికేస్తున్నాయి। మనం ఫస్ట్ ఎప్పుడు కూడా ఒక కొలత పెట్టేసుకున్నాం అనుకోండి, ఆ మగ్గుతో ఎంతైతే క్వాంటిటీ తీసుకుంటామో హాఫ్ తీసుకుంటే హాఫ్ వేస్తూ ఉన్నామంటే కరెక్ట్గా ఒక్కొక్క ట్రిప్కి హాఫ్ మాత్రమే పడతాయి, అప్పుడు ఒకదాని మీద ఒకటి పడదు బూందీ, అప్పుడు ఒక బూందీ లావుగా ఒక బూందీ సన్నగా అలా రాకుండా ఉంటుంది। ఒక కప్పు ఏదైనా సరే మీరు ఒక చిన్న గ్లాస్తో పోసుకున్నా ఆ గ్లాసే కంటిన్యూ చేయండి లాస్ట్ వరకు। ఇప్పుడు ఈ దీంట్లో ఇలా హాఫ్ పోస్తున్నానంటే హాఫే వేయాలన్నమాట, చూసారు కదా చాలా ఈజీగా జారిపోతున్నాయి। మనం ఇలా కదిలిస్తూ ఉంటే చాలన్నమాట। బూందీ చేయాలనుకున్నప్పుడు ఎప్పుడూ కూడా ఫస్టే కరివేపాకు అవన్నీ కడిగి ఆరబెట్టి పెట్టేసుకోవడం, పల్లీలు ఎన్ని అయితే వేస్తున్నామో అన్నీ ఒక బౌల్ పెట్టేసుకొని కారం ఉప్పు అన్నీ రెడీగా ఉంచుకున్నాం అనుకోండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది। జీలకర్ర మాత్రం కొంచెం కచ్చా పచ్చాగా ఇలాగా నలిపేసుకుంటే సరిపోద్ది అన్నమాట, అవన్నీ అక్కడ పక్కన ఉంచామంటే ఇవి తీయడం అసలు ఫాస్ట్గా అయిపోతుంది అన్నమాట బూందీ తీయడం పెద్ద స్టవ్ పెట్టుకుంటే। చిన్న స్టవ్ మీద అనుకోండి చాలా టైం పడుతుంది, 2-3 ఉన్న వాళ్ళు 1/2 కేజీ చేసినా కూడా ఆల్మోస్ట్ 1.5 కేజీ బూందీ వరకు వస్తుంది। బూందీ లడ్డు చేసేటప్పుడేమో ఇమీడియట్గా తీసేసుకోవచ్చు, దీనికి కొంచెం క్రిస్పీగా అవ్వాలి। ఆల్మోస్ట్ అయిపోయింది తీసేసుకోవడమే, చూసారు కదా రౌండ్గా నీట్గా చాలా బాగా వచ్చాయి। సింపుల్ అంతే, మనం ఏం శనగపిండిలో చాలామంది బియ్యం పిండి కలుపుతారు, సోడా వేస్తారు, ఇంకా అలా ఏం వేయనవసరం లేదు, ఒకటి శనగపిండితోనే చేసుకోండి టేస్ట్ బాగుంటుంది। మనం ఇంట్లో ఆడించుకున్న శనగపిండి అయితే ఇంకా బాగుంటుంది। ఇలా బూందీ మొత్తం తయారు చేసేసుకోవాలి,
ఆల్మోస్ట్ బూందీ మొత్తం రెడీ అయిపోయింది. ఇప్పుడు అదే నూనెలో మనం ఆల్రెడీ 1 కేజీ పల్లీలు తీసి పెట్టుకున్నాం కదా, నూనెలో పల్లీల్ని కూడా డీప్ ఫ్రై చేయాలి రెడ్డిగా వేగే వరకు. ఇప్పుడు పల్లీలన్నీ వేయించుకొని తీసేసాం కదా, దాని తర్వాత జీడిపప్పు కూడా ఒకసారి వేయించేసుకోవాలి. దాని తర్వాత వెల్లుల్లిపాయల్ని మనం ఒక దెబ్బ వేసి ఉంచుతాము. ఒకసారి ఇలా మనం దంచేసుకున్నాం అనుకోండి తొందరగా వేగిపోతాయి అండ్ పేలకుండా ఉంటాయి. దాని తర్వాత పప్పులు కూడా, పప్పులు అసలు ఎర్రగా వేగన అవసరం లేదు, జస్ట్ ఒక్కసారి ఆయిల్లో వేసి తీస్తే ఆ పచ్చివాసన లేకుండా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్నప్పుడు జాగ్రత్తగా మూత రెడీగా ఉంచుకొని వేసి వెంటనే మూత పెట్టేసుకోవాలి, లేదంటే చిట్లిపోద్ది. కరివేపాకు మరిగి నల్లగా అవ్వద్దు, గ్రీన్గానే ఉండాలి. వేగిపోతే వెంటనే తీసేసేయండి, మరి నల్లగా అయిపోతే బాగోదు, చూడడానికి బాగోదు, టేస్ట్ కూడా బాగోదు. కరివేపాకు మాత్రం ముందే కడిగి ఆరబెట్టి ఉంచుకుంటే బాగుంటుంది తడి లేకుండా. ఇప్పుడు మనం జీలకర్ర ఆల్రెడీ 2 స్పూన్లు చెప్పాను కదా, అది కొంచెం కచ్చా పచ్చాగా దంచేసుకొని వేసేయడమే. ఆల్రెడీ ఇవన్నీ వేడిగా ఉంటాయి కాబట్టి మేము ఇంకా వేపనవసరం లేదు. ఇప్పుడు కారం ఉప్పు అనేది మన టేస్ట్ తగ్గట్టు చూసుకొని వేసుకోండి. కారంగా తినాలనుకున్న వాళ్ళు కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే తక్కువ వేసుకోవచ్చు. కారాలు ఎప్పుడైనా కలిపేసుకోవచ్చు కాబట్టి టేస్ట్కి తగ్గట్లు కలుపుకుంటే సరిపోతుంది. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా వేడిగా ఉందన్నమాట, అందుకనే గరిటతో కలుపుతున్నాం, లేదంటే చేతితో ఇలా మొత్తం కలిపితే బాగా వస్తుందన్నమాట. ఉప్పు కారాలు కరెక్ట్గా పడతాయి చేతితో కలుపుకుంటే. కొంచెం చల్లారాక చేతితో కలుపుకోవాలి. ఇంతే అండి, చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతుంది. 1 అవర్లో అయిపోయింది నాకు, ఇంత క్వాంటిటీ తయారు చేసేసాను. అన్నీ రెడీగా ఉంచుకుంటే 1 అవర్లో అయిపోతుంది పెద్ద స్టవ్ మీద పెట్టుకుంటే. చూసారు కదా, ఇంతే అండి, ఇలా రెడీ అయిపోతుంది. అలాగే మీకు నా రెసిపీస్ నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.